హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగ రోజున నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి ప్రేమ అభినందనలతో నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నాకు తెలుసు ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ఆదరిస్తారని. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. అలా చేయడం వల్ల నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వినాయక చవితి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది చూసేద్దాం. పదండి, ముందుగా వినాయకుడిని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని, ముందుగా పసుపుతోని వినాయకుడిని చేసుకొని తమలపాకులు పెట్టుకొని, అలాగే అరటిపళ్ళతో తాంబూలం పెట్టుకొని, అలా పూలమాల వేసుకొని, వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనకున్నటువంటి అవైలబుల్గా ఉన్నటువంటి కరిపరుస్తు కానీ ఏదో పూలతో కానీ ఏదో విధంగా అలంకరించుకుంటాము. అలాగే నేను నాకున్నటువంటి ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ క్రీపర్స్తోని అలంకరించుకున్నాను అనమాట. అలా చేయడం వల్ల కొంచెం మనకు అట్మాస్ఫియర్ కానీ కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. ముందుగా వినాయకుడిని పసుపుతో చేసుకున్న వినాయకుడితోనికి అయితే మనం పూజ చేసుకుందాం. పూజ చేసుకున్న తర్వాత మనము ఒకదాని తర్వాత ఒకటి నైవేద్యాలు చేసుకుంటాం కదా, ఆ నైవేద్యాలన్నింటినీ సమర్పించుకుందాం. అలా మట్టితోని మనకు ఏదో విగ్రహం అవైలబుల్గా ఉండేటువంటిది మనం తీసుకుందాం. నాకు దగ్గరలో ఆ విగ్రహం అనేది అవైలబుల్గా ఉంది, అది తెచ్చుకొని ఇలా పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పూలు పళ్ళు మనకు ఏంటంటే ఇంకా మనం ఆకులతో పత్రలతో అవన్నీ పూజ చేసుకుంటాం కదా, నాకు అన్నీ అవన్నీ దొరకలేదు ఫ్రెండ్స్. నాకు ఉన్నటువంటి వాటితోని నేను చేసుకున్నాను అనమాట. తర్వాత లడ్డు, మన గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డు కదా, లడ్డు ఆయన చేతుల్లో పెట్టేసుకున్నాము. లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, చెప్పండి మీలో ఎంతమందికి ఇష్టం లడ్డు అంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఎంతమందికి లడ్డు ఇష్టం అనేది. తర్వాత మీరు కూడా మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడైతే ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకున్నటువంటి ప్రసాదాలు సమర్పించుకుందాం. ఫస్ట్గా అయితే పూర్ణం కుడుములు మీకు తెలుసు కదా, అవి సమర్పించుకున్నాం. ఏమనుకోకూడదండి ఫ్రెండ్స్, టైప్యాడ్ లేదు కదా, అందుకనేసి ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో నైవేద్యాలు సమర్పించుకుంటున్నాను. కొంచెం అటు ఇటు అయినా కానీ మన్నించేసేయండి, కొంచెం చుట్టుపక్కల కూడా ఇగ్నోర్ చేసేయండి ఏమైనా కనిపిస్తూ ఉంటే మీకు. అలా బియ్యపు సంచులు అవన్నీ మీకు ఏమైనా కనిపిస్తుంటే అవి కూడా మీరు ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే యూట్యూబ్ జర్నీ కొత్త కదా, ఈరోజు స్టార్ట్ చేశాను. సో కొంచెం మెల్లమెల్లగా అన్నీ ట్రై చేస్తాను. తర్వాత లడ్డూలు అనేది సమర్పించేసుకున్నాను, లడ్డూలు కూడా. తర్వాత నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి అనమాట, అలా మనం చేసుకునేటువంటి ప్రసాదనాలన్నింటినీ అలా. తర్వాత నేను అక్కడైతే గుగ్గిళ్ళు బఠానీలు ఉంటాయి కదా, పచ్చి బఠానీలు అవి ఉడకబెట్టేసుకొని బాయిల్ చేసుకొని సమర్పించుకుంటున్నాను అనమాట. తర్వాత పులిహోర, మనం చిత్రాన్నం అంటాం కదా లెమన్ రైస్ అది. తర్వాత గారెలు వడలు అలా రకరకాలుగా పిలుచుకుంటాం కదా, అవి మేమైతే వడలు అంటాము, మినుపు వడలు. తర్వాత పూర్ణం బూరెలు అవి కూడా మనకు ఇలా ఎన్ని వీలైతే అన్న. తర్వాత ఉండ్రాళ్ళు, మనం బియ్యపిండితో చేస్తాం కదా ఉండ్రాళ్ళు, అవి కూడా మన గణపతికి ఎంతో ఇష్టం కదా ఉండ్రాళ్ళన్నా లడ్డూలన్నా. తర్వాత ఫ్రూట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి. ముందుగా అయితే నేను ద్రాక్ష తీసుకున్నాను, తర్వాత యాపిల్స్, తర్వాత దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. నేనైతే 5 రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ద్రాక్ష, దానిమ్మ, యాపిల్స్, మన చీనికాయలు ఉంటాయి కదా అవి, అరటిపళ్ళు. అలా 5 రకాల పళ్ళతో మనం పూజించుకున్నాం అనమాట. తర్వాత ఫ్లవర్స్ పూలు రకరకాల పూలతో మనం పెట్టుకుంటాం అనమాట. అలా మనకు ఎన్ని రకాల ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి, మనకు వీలన్నటువంటి పూలు పళ్ళు ప్రసాదాలు అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సమర్పించుకుంటాం కదా. అలా అన్నీ చేసుకున్న తర్వాత ఇంకోటి మెయిన్ థింగ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అదేంటో చెప్పండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి మొక్కజొన్నలు. ఏది ఇక్కడ మొక్కజొన్నలు కనిపించట్లేదు అనుకుంటున్నారా, అవి కూడా వస్తాయి ఫ్రెండ్స్, చూసేయండి. కాకపోతే నాకు మంచివి అంటే ఇంకా స్టార్ట్ కాలేదు కదా సీజన్, దొరకలేదన్నమాట. సో దొరికినటువంటి మొక్కజొన్న కంకులు అనేది నేను పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నైవేద్యం అనేది అంటే పప్పు, రైస్, అలాగే వాటితో పాటు తాంబూలం, ఇంకా లెమన్ రైస్ అనేది పైన పెట్టాను, అదిగో వచ్చేసే చూడు మనం మొక్కజొన్న కంకులు, ఆ కంకులు పెట్టేసుకున్నాను అనమాట.
తర్వాత ఇక్కడ నైవేద్యం కింద వచ్చేసేసరికి మన అరటిపళ్ళు తాంబూలంతో అన్నము పప్పు ఇంకా సాంబార్ అవి పెట్టుకోం కదా, అవి పెట్టుకోలేదు. లెమన్ రైస్ అనేది, కుడుములు అనేది అన్నీ అక్కడ పైన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఫ్లవర్స్ అనేది ఆ పూలతో కొంచెం డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఆ ఫ్లవర్స్ మీద కొంచెం అందంగా నీట్గా కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్, అందుకనేసి అలా ఏదో నాకు తోచినట్లుగా అలా అలంకరించేసాను అనమాట. చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు మా బుజ్జి గణపయ్య? ఫ్రూట్స్తోని ముందు ఎన్నో రకాల లాంటి నైవేద్యాలతోని ఫుల్గా అరగించేస్తాడు కదా మన వినాయకుడు ఈరోజు. అలాగే పూలతోని నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ శుక్లం, భరధరం, విష్ణువు అనుకుంటా. ఏంటంటే వయసు ఊరియడం వల్ల ఇవ్వడం ఏంటంటే మనకు పక్కన డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకనేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇస్తున్నప్పుడు కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనుకోండి, కాకపోతే అది కూడా కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. ఎందుకంటే మనకు పల్లెటూరు కదా, రకరకాల జనాలు, సో ఎవరిని ఏమీ అనలేము. సో మనకున్న దాంట్లో మనం ఉన్నట్లుగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఇది చూసేయండి, ఇలాగే పూజ చేసేస్తుంటాను, చూసేసుకోండి. తర్వాత మీరు ఎలా చేసుకున్నారనేది కూడా మనకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నాకు నేను ఈరోజు అనేది ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్, మొదటిసారిగా మా ఇంట్లో విగ్రహం తెచ్చుకొని ఇలా పూజ అనేది చేసుకున్నాము. ఇక్కడైతే దీపారాధనకి అక్కడ దీపాలు కూడా పెట్టేసుకుంటున్నాను, దీపాలు కూడా వెలిగించేసుకుంటాను. ఇలా ఈ వీడియో ఏంటంటే ఈరోజు అప్లోడ్ చేయడం వల్ల చేయడం ఏంటంటే ఈరోజు వినాయక చవితి కదా, ఫస్ట్ ఈరోజు స్టార్ట్ చేస్తే మంచిదనేసి ఈరోజు స్టార్ట్ చేస్తాను వినాయకుడి పూజతోని. ఇంకా మీ ముందుకు నేను సరికొత్త వీడియోస్తోని కొత్త కొత్త ప్లేస్లు మీకు తీసుకెళ్తాను ఫ్రెండ్స్, అంటే తీసుకెళ్ళడం అంటే చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఎప్పుడు చూడనటువంటి ప్లేస్లు, అడవులు, కొండలు, గుట్టలు, ఇలా రకరకాలుగా ప్రాజెక్టులు, డ్యాములు, చెరువులు, పంట పొలాలు, వ్యవసాయం గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇలా రకరకాలుగా మనం అలంకరించుకున్నాం కదా. తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను ఇక్కడ. దీపారాధన చేసుకున్న తర్వాత నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకున్నాం కదా. తర్వాత కొంచెం ఫార్మాలిటీ ఉంటుంది కదా, పూజ చేసుకునే విధానము, ఆ పూజ కూడా చేసేసుకుంటున్నాము. సో ఇలా మీ ముందుకు కొత్త కొత్త వీడియోస్తోని, చాలా వీడియోస్తోని మీ ముందుకు వస్తాను. నన్ను ఇలాగే యూట్యూబ్ జర్నీలో నన్ను సక్సెస్ చేస్తారనేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నాకు తెలుసు మీరు చేస్తారనుకోండి, చేస్తారు కూడా, సక్సెస్ చేస్తారు. ఇంకా ఏంటంటే మనము పూలు, పళ్ళు, ప్రసాదాలు అన్నీ చేసుకున్నాం కదా, అగరత్తులు వెలిగించుకుంటున్నాము, తర్వాత దీపారాధన కూడా చేసేసుకున్నాము. తర్వాత మనము 3 డేస్ 9 డేస్ అలా మనకు ఇలా ఎన్ని రోజులు వీలుగుంటే అన్ని రోజులు చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్ నేనైతే ఈవినింగ్కు నిమజ్జనానికి పంపించేస్తాను ఇది, ఎందుకంటే కష్టం కదా 3 రోజులు 5 రోజులు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మెయింటైన్ చేయాలంటే. సో ఒకరోజు పూజ చేసుకొని సాయంత్రం కూడా మళ్ళీ ఇలాగే కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన చేసుకొని ఏదో ఒక నైవేద్యంగా సమర్పించుకొని నిమజ్జనం చేసేస్తాను. సో అక్కడ అగరబత్తులు చూడండి ఫ్రెండ్స్, ఒక్క చేతితో పెట్టలేకపోయినా సో ఆ స్టాండ్ కూడా మనకు సహకరించట్లేదు. సో ఏంటంటే ట్రైపాడ్ లేదు, ఎవరు వీడియో తీయడానికి లేదు, అందుకనేసి కొంచెం కష్టంగా ఉంటుంది. సో త్వరలో కూడా ట్రైపాడ్ తెప్పించేసుకుందాం మనం, ఇంకా అలా కాదులే అనేసి అరటిపళ్ళకే గుచ్చేసాను అనమాట అక్కడ. ఇంకా చూడండి ఎలా ఉన్నాడు, అన్ని ప్రసాదాలతోని, పూలతోని, నైవేద్యాలతోని ఎలా ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఫైనల్గా హారతి కూడా ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్, దేవుడికి, మన గణపతికి, బుజ్జి గణపతికి. చెప్పండి కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్, మన బుజ్జి గణపతుడు ఎలా ఉన్నాడు. బుజ్జి బుజ్జిగా ఫ్లవర్స్ల మధ్య చాలా బాగున్నాడు కదా, చేతిలో లడ్డు చాలా అందంగా, నాకైతే చాలా అలాగే చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్, అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. సో అలాగే చూస్తూ ఉండిపోయాను కూడా కాసేపు. ఇంకా చూడండి తర్వాత మీ ముందుకు చాలా కొత్త కొత్త వీడియోస్తోనే వస్తాను ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మన ఛానల్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కొబ్బరికాయ కూడా కొట్టేసుకుంటున్నాను ఇక్కడ. మన ఛానల్ను చూడండి ఫ్రెండ్స్, చూసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి, మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలన్నీ మీకు వచ్చేస్తాయి, టకటకా వచ్చేస్తాయి, టకటకా చూసేయచ్చు మీరు. అలాగే
మంచి మంచి కామెడీ సీన్లతోని మంచి మంచి వ్లాగులు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. అలాగే కుకింగ్స్ వీడియోస్ కూడా నేను చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. కుకింగ్స్ కూడా మీకు మంచి మంచి రెసిపీస్ కూడా నేను పరిచయం చేస్తాను మీకు. అంటే మనం రాయలసీమ ట్రెడిషనల్ కానీ వెస్ట్రన్ కానీ అంటే కాంటినెంటల్ కానీ అలా రకరకాలుగా మీకు చాలా బాగా చూపిస్తాను నేను అన్నీ కూడా. ఏంటి ఎలా ఎక్కడ మనం ఈజీ మెథడ్లో ఈజీ వేలో ఎలా చేసుకోవాలనేది అన్నీ కూడా మీకు చూపిస్తుంటాను. ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను నేను. సో ఈరోజుకైతే ఈ వీడియో చేసేయండి, రేపు మరొక కొత్త సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే ఇది చూడండి ఎలా ఉంది. ఓకేనా? ఏదో నాకు తెలిసినంతలో నాకు వీలైనంతలో చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఏమన్నా తప్పులు అలా ఉంటే కన్నా కొంచెం మన్నించండి. తెలియని విషయాలు నేను ఏమైనా పొరపాట్లు చేసినా కానీ కింద కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి, నేను ఆ మిస్టేక్లు మళ్ళీ మళ్ళీ చేయకుండా చేస్తాను. ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నాకు ఏదో తెలియని ఎగ్జైట్మెంట్, మన వాళ్ళు చూస్తారా లేదా అనేది ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.